పార్లమెంట్లో దాడి ఘటనపై కాసిపట్లో అఖిలపక్ష సమావేశం జరగబోతోంది. భద్రతా వైఫల్యం ఘటనకు కారణాలపై సమీక్షించనున్నారు. మరోవైపు పార్లమెంట్కు చేరుకున్న ఢిల్లీ సీపీ హోమ్ సెక్రటరీ అజయ్ బల్లా దాడి జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందం కూడా పార్లమెంట్ లోపలే పరిశీలిస్తోంది. పార్లమెంట్లో దాడి ఘటనతో విజిటర్స్ పాస్లన్నీ కూడా రద్దు చేశారు స్పీకర్. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని అన్నారు స్పీకర్ ఓం బిర్లా. సభలోకి ప్రవేశించిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. సభలో వదిలిన పొగ ప్రమాదకరమైంది కాదని వివరించారు. తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను కోరామని చెప్పారు. భద్రతపై సభ్యులు ఇచ్చినటువంటి అన్ని సలహాలను పరిగణలోకి తీసుకుంటామని అన్నారు స్పీకర్. ఘటన తర్వాత తిరిగి లోక్సభ కొనసాగుతోంది. లోక్సభలో భద్రతా వైఫల్యం బయటపడింది. లోక్సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు వ్యక్తులు సభలోకి దూకడం జరిగింది. లోక్సభలోకి ఆగంతకులు టీయర్ గ్యాస్ కొట్టారు. దాంతో భయంతో ఎంపీలు బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఇద్దరు దుండగులను కూడా అదుపులోకి తీసుకున్నారు. సరిగ్గా ఇదే రోజు 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి చేశారు. దాడి చేసిన 5 ఉగ్రవాదులను కాల్చి చంపాయి భద్రతా దళాలు. సరిగ్గా 22 సంవత్సరాల తర్వాత అదే ఘటన పునరావృతమైంది. ఇద్దరు ఆగంతకులు లోక్సభలోకి దూకి టీయర్ గ్యాస్ ను ప్రయోగించారు. ఎంపీలు ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ సమయంలో ప్రధాని మోడీ సభలో లేరు. బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము జీరో అవర్ లో మాట్లాడుతూ ఉండగానే పార్లమెంట్లోకి చొరబడ్డారు ఇద్దరు దుండగులు కూడా. దీంతో ఆ సమయంలో ఏం జరుగుతుందో అక్కడ ఎవరికీ కూడా అర్థం కాలేదని అన్నారు ఆయన. పార్లమెంట్లో జరిగిన దాడి ఘటనపై మరికాసేపట్లో అఖిలపక్ష సమావేశం జరగబోతోంది. భద్రతా వైఫల్యం ఘటనకు కారణాలపై సమీక్షించనున్నారు. మరోవైపు పార్లమెంటుకు చేరుకున్న ఢిల్లీ సీపీ అలాగే హోం సెక్రటరీ అజయ్ బల్లా దాడి జరిగిన తీరును పరిశీలిస్తూ ఉన్నారు. ఫోరెన్సిక్ బృందం కూడా పార్లమెంట్ లోపల పరిశీలిస్తోంది. పార్లమెంట్లో దాడి ఘటనతో విజిటర్స్ పాస్లన్నీ కూడా రద్దు చేశారు స్పీకర్. ఘటనపై దర్యాప్తు జరుగుతుందని అన్నారు స్పీకర్ ఓం బిర్లా. సభలోకి ప్రవేశించిన ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అలాగే సభలో వదిలిన పొగ ప్రమాదకరమైంది కాదని వివరించారు. తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఢిల్లీ పోలీసులను కోరామని చెప్పారు. భద్రతపై సభ్యులు ఇచ్చినటువంటి అన్ని సలహాలను పరిగణలోకి తీసుకుంటామని అన్నారు స్పీకర్. ఘటన తర్వాత తిరిగి లోక్సభ ప్రస్తుతం కొనసాగుతోంది. లోక్సభలో భద్రతా వైఫల్యమైతే ఈ రోజు స్పష్టంగా బయటపడిందని చెప్పుకోవాలి. లోక్సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు వ్యక్తులు సభలోకి దూకడం, లోక్సభలోకి అగంతకులు టీయర్ గ్యాస్ వదలడం, దాంతో అక్కడ ఎంపీలు భయంతో బయటకు పరుగులు తీయడం, వెంటనే అక్కడ అప్రమత్తమైనటువంటి భద్రతా సిబ్బంది ఇద్దరు దుండగులను కూడా అదుపులోకి తీసుకోవడం చకాచకా ఈ రోజు జరిగిపోయినాయి. సరిగ్గా ఇదే రోజు 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి చేశారు. దాడి చేసిన 5 ఉగ్రవాదులను కాల్చి చంపాయి భద్రతా దళాలు. సరిగ్గా 22 సంవత్సరాల తర్వాత అదే రోజు అలాంటి ఒక ఘటన పునరావృతమైంది. ఇద్దరు ఆగంతకులు లోక్సభలోకి దూకి టీయర్ గ్యాస్ ను ప్రయోగించారు. ఎంపీలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ సమయంలో ప్రధాని మోడీ సభలో లేరు. ఇక బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము జీరో అవర్ లో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ఉండగానే పార్లమెంట్లోకి చొరబడ్డారు దుండగులు. దీంతో ఆ సమయంలో అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదని అన్నారు ఆయన.
काल में एक ये वक्त था शून्य काल में बोलने का टाइम में मैंने देखा मेरा दाहिना तरफ ये के ये मैं सुना ऐसा एक सुन रहा था मेरे एक आवाज़ आ रही थी मेरा कान पर ये और दाहिना तरफ कुछ हो रहा था तो मेरा ध्यान यह था मेरे मैं अध्यक्ष जी को मैं मेरा जो स्पीच वो मेरा देने के लिए मैं मेरा टाइम पे ख़त्म करना है मेरे सुन्नी काल में तो उसके बाद मैंने इसे घूम थोड़ा पीछे मुड़ के देखा क्या दूसरा एक लोग फिर वहाँ पे कूद पड़ा उसके बाद दोनों सामने चल रहा था दो कूद कूद के जा रहा था तो ये वहाँ पे मैंने देखा उसके बाद तो अजान हो गया और हमारे सभी वहाँ का जो सिक्योरिटी है और सांसद लोग सब लोग पकड़ के हवाले कर दिया सिक्योरिटी को एक्चुअली मेरा सुन्नी काल में एक ये वक्तव्य था सुन्नी काल में बोलने का टाइम में मैंने देखा मेरा दाहिना तरफ ये के ये मैं सुना ऐसा एक सुन रहा था मेरे एक आवाज़ आ रही थी मेरा कान पर ये और दाहिना तरफ कुछ हो रहा था तो मेरा ध्यान यह था मैं अध्यक्ष जी को मैं मेरा जो स्पीच वो मेरा देने के लिए मैं मेरा टाइम पे ख़त्म करना है मेरे सुन्नी काल में तो उसके बाद मैंने इसे घूम थोड़ा पीछे मुड़ के देखा क्या दूसरा एक लोग फिर वहाँ पे कूद पड़ा उसके बाद दोनों सामने चल रहा था दो कूद कूद के जा रहा था तो ये वहाँ पे मैंने देखा उसके बाद तो अजान हो गया और हमारे सभी वहाँ का जो सिक्योरिटी है और सांसद लोग सब लोग पकड़ उसको दोनों को पकड़ लिया पकड़ के हवाले कर दिया सिक्योरिटी।